بسم اللہ، اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. واک چاتుర్యం మాటకారితనం మరియు కవిత్వం, వీటి గురించి ఖురాన్ ఆదేశంలో ఇస్లాం ధర్మం ప్రకారం ఏమి ఆదేశాలు మనకు దొరుకుతున్నాయో ఇప్పుడు చూద్దాం. బుఖారి హదీస్ మిస్కాతుల్ మసాబిహ్లోని 4783వ హదీస్ కనుక చూస్తే, అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు చెప్పిన రజల్లా గారి కథనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వద్దకు తూర్పు నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తమ మాటల ద్వారా ప్రభావితం చేశారు. ప్రజలందరూ వారి మాటలు విని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు కొందరి ప్రసంగాలు మాటలు చేతబడిలా ప్రభావపూరితంగా ఉంటాయి అని ప్రవచించారు. బుఖారి హదీస్ అంటే ప్రభావపూరితమైన మాటలు. అదేవిధంగా కొందరి ప్రసంగాలు కూడా, అవి న్యాయాన్ని అన్యాయంగా, సత్యాన్ని అసత్యంగా నిరూపిస్తాయి. అంటే కొంతమంది మాటలు ప్రసంగాలు చాలా ప్రభావపూరితంగా ఉంటాయి. ఉబై బిన్ కఅబ్ రజల్లా గారి కథనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, కొన్ని కవిత్వాలు వివేకపూరితంగా ఉంటాయి. బుఖారి హదీస్ అంటే కొన్ని కవిత్వాల్లో ఎంతో వివేకపూరితమైన విషయాలు ఉంటాయి, దానివల్ల ప్రజలకు లాభం కలుగుతుంది. కొన్ని కవిత్వాలు వృధాగా ఉంటాయి. అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా గారి కథనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ప్రవచనం, మాటల ద్వారా పదాల ద్వారా ప్రభావానికి గురి చేసేవారు నాశనం అయ్యారు. మాటల ద్వారా పదాల ద్వారా ఎవరైతే ఎవరినైతే ప్రభావితం చేశారో అటువంటి వాళ్ళు నాశనం అయ్యారు. ఇలా 3 సార్లు పలికారు. అంటే ఇలా చెయ్యొద్దు, మాటల గ్యారెంటీని చెయ్యవద్దు అని ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది. మనుషుల్ని మోసం చేయడం, మభ్యపెట్టడం, నమ్మించటం, లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్టుగా మాట, అంటే ఆ విధంగా విషయాన్ని తీర్చిదిద్దటం లేదా అలా మార్కెటింగ్ చేయటం, ఇటువంటి ఏవైనా ఉంటే గనక అటువంటి వాళ్ళని నాశనం అయ్యారు, నాశనం అవుతారని 3 సార్లు పలికారు ముహమ్మద్ సల్లల్లాహు గారు. ముస్లిం హదీస్లోని ముస్కాతుల్ మసాబిహ్లోని 4785వ హదీస్ చూస్తే, అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా గారి కథనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, మాటల ద్వారా పదాల ద్వారా ప్రభావానికి గురి చేసే వారు నాశనం అయ్యారు, ఇలా 3 సార్లు పలికారు. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం, మంచి మాట అని ఉంటే అది లబీద్ చెప్పిన మాటే, అన్నిటికంటే సత్యమైనది చెప్పవచ్చును. అంటే అల్లా సుబానతాలా తప్ప ఇతరులందరూ నాశనం అయ్యేవారు. బుఖారి మరియు ముస్లిం హదీస్. ఈ హదీస్ యొక్క వివరణ ఏంటంటే, ఇతడు ప్రఖ్యాత కవుల్లో ఒకడు. ఎవరు? ఈ లబీద్ అనేట ఆయన. ఇతడు అజ్ఞాన కాలం ఇస్లాం రెండింటిని పొందాడు. అజ్ఞాన కాలంలో ఉన్నాడు, దాని తర్వాత ఇస్లాంలో కూడా ఉన్నాడు. రెండింటి కాలంలో ఈయన ఉన్నాడు. ఇతడు 157 సంవత్సరాలు జీవించాడు. ఇతని ఒక కవిత్వాల సంపుట ఉండేది. దాన్ని సబాహ్ ము అల్లకహ్ అంటారు. అమ్ర్ బిన్ ఖురైద్ తన తండ్రి ద్వారా కథనం. ఒకరోజు నేను వాహనంపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వెనుక కూర్చున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు నాతో, ఉమయ్యా బిన్ సల్త్ కవిత్వాలు ఏవైనా గుర్తు ఉన్నాయా అని అన్నారు. దానికి నేను అవును అని అన్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అయితే వినిపించు అని అన్నారు. నేను ఒక పద్యం వినిపించాను. ఇంకా వినిపించు అన్నారు. నేను వినిపించాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఇంకా వినిపించు అని అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలా అంటూ ఉన్నారు. నేను వినిపిస్తూ పోయాను. చివరికి నేను 100 పద్యాలు వినిపించాను. ముస్లిం హదీస్.
ఉమయ్య బిన్ అబీసల్త్ ఒక ప్రఖ్యాత కవి. అతని కవిత్వంలో ఏకత్వం, విశ్వాసం, ప్రళయం మొదలైన విషయాలు ఉండేవి. అంటే సృష్టికర్త ద్వారా ఇవ్వబడిన మాటల్ని ఆయన కవిత్వంగా చెప్పేవాడు. అంటే ఖురాన్ హదీసులోని వాక్యాలని మాటల్ని ఆయన కవిత్వంగా చెప్పేవాడు. దాంట్లో సృష్టికర్త అయిన అల్లా ఒక్కడు అని, అదేవిధంగా దేవుణ్ణి ఎలా విశ్వసించాలి, ఆ విశ్వాసానికి సంబంధించినవి, మరియు ప్రళయం, ఆఖిరత్, అంతిమ దినం నాడు, తీర్పు దినం నాడు యొక్క ఇటువంటి విషయాలకు సంబంధించిన కవిత్వాలని అతను తయారు చేసి చెప్పేవాడు. అందువల్ల ప్రవక్త మహమ్మద్ చాలా శ్రద్ధగా అతని కవిత్వాలు వినేవారు. అయితే అతడు ప్రవక్త మహమ్మద్ కాలాన్ని పొందినప్పటికీ ఇస్లాం స్వీకరించలేదు. ఆయన ఆ కాలంలో ఉన్నాడు కానీ ఇస్లాం స్వీకరించలేదు. ఆయన బుఖారే మరియు ముస్లిం హదీసులని మిస్కాతుల్ మసాబిహులను 4788 హదీస్ చూస్తే, జుందుబ్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ అస్లం గారు ఒక యుద్ధంలో పాల్గొన్నారు. ప్రవక్త మహమ్మద్ అస్లం చేతి వేళ్ళలో గాయపడింది, రక్తం కారసాగింది. అప్పుడు ప్రవక్త మహమ్మద్ అస్లం తన్ను తాను ఓదార్చుతూ ఇలా కవిత్వం చెప్పారు. ఓ వ్రేలు, నీవు నా శరీరంలోని ఒక భాగానివి. నీపై ఆపద వచ్చింది, రక్తసిక్తం అయ్యావు, నీవు దైవ మార్గంలో పాల్గొన్నావు, సహనం వహించు, దైవం వద్ద పుణ్యం లభిస్తుంది అని అన్నారు. అల్హమ్దులిల్లా. అదేవిధంగా బుఖారీ మరియు ముస్లిం హదీసులోని ఇంకొక హదీసు, బరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ అస్లం కురైజహ్ దినమున ఉస్మాన్ బిన్ సాబిత్ ను కవిత్వంలో అవిశ్వాసులను చివాట్లు పెట్టు, జిబ్రీల్ అలస్లం నీకు సహాయం చేస్తారు అని అన్నారు. ఇంకా ప్రవక్త మహమ్మద్ అస్లం ఉస్మాన్ తో నా తరపున అవిశ్వాసులకు సమాధానం ఇవ్వము అని చెప్పారు. ఆ తర్వాత ప్రవక్త మహమ్మద్ అస్లం హస్సాన్ కొరకు వల్లా జిబ్రీల్ అలస్లం ద్వారా హస్సాన్కు సహాయం చెయ్యి అని ప్రార్థించేవారు. ఆయిషా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ అస్లం గారు యుద్ధంలో తమ కవులతో, మీరు కురైషులను విమర్శించండి, అవి కురైషులకు గాయాల కంటే వేదాభరితంగా ఉంటాయి. ముస్లిం హదీస్. ఆయిషా రజల్లా గారి కథనం ప్రకారం నేను ప్రవక్త మహమ్మద్ అస్లం ను అస్సాన్ తో, ఓ హసన్, నువ్వు అల్లా ఆయన ప్రవక్తల కోసం అవిశ్వాసులను విమర్శిస్తున్నంత వరకు జిబ్రీల్ అలస్లం నీకు సహాయం చేస్తూ ఉంటారు అని అనటం విన్నాను. ఇంకా ప్రవక్త మహమ్మద్ అస్లం హస్సాన్ రజల్లా గారిని అవిశ్వాసులను విమర్శించినందుకు ముస్లింలకు ఆయనకు స్వస్థత ప్రసాదించడం జరిగింది. అంటే హస్సాన్ రజల్లా గారు అవిశ్వాసులను విమర్శించడం వల్ల ముస్లింలకు మనశ్శాంతి లభించింది అని కూడా అనటం విన్నాను. ముస్లిం హదీస్. బరా రజల్లా గారి కథనం ప్రకారం కందక యుద్ధంలో ప్రవక్త మహమ్మద్ అస్లం మట్టి విసురుతూ ఉన్నారు. ప్రవక్త మహమ్మద్ అస్లం శరీరం అంతా మట్టిమయం అయిపోయింది. ప్రవక్త మహమ్మద్ అస్లం ఇలా పలకసాగారు, అల్లా సాక్షి, ఒకవేళ అల్లా సుబాన తాలా మాకు సన్మార్గం చూపకుండా ఉంటే మేము సన్మార్గం పొందే వాళ్ళం కాము, దాన ధర్మాలు చేసే వాళ్ళం కాము, నమాజు చదివే వాళ్ళం కాము. వల్ల మాకు శాంతి స్థిమితాలను ప్రసాదించు. ఇంకా శత్రువులతో పోరాడినప్పుడు మాకు స్థిరత్వాన్ని ప్రసాదించు. వాళ్ళు మమ్మల్ని కల్లోలానికి గురి చేసిన అవిశ్వాసం వైపునకు పిలిచిన మేము తిరస్కరిస్తాం. ప్రవక్త మహమ్మద్ అస్లాం తిరస్కార పదం అనేక సార్లు బిగ్గరగా పలికారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అనస్ రజల్లా గారి కథనం ప్రకారం కందక యుద్ధంలో మొహజరీన్లు
అనుసారులు కందకం తవ్వుతున్నారు, మట్టి ఎత్తి విసురుతూ ఇలా అన్న అనేవారు. మేము మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇస్లాం స్వీకరించిన వాళ్ళం. మేము బతికున్నంత వరకు యుద్ధం చేస్తూ ఉంటాము. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా వారికి సమాధానంగా ఇలా అనేవారు, ఓ అల్లా, అసలైన విలాసం పరలోక విశాల అసలైన విలాసం పరలోక విలాసమే. అన్సార్లను ముహజరీన్లను క్షమించు. ఈ హదీసులో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులకు ఆపదలలో సహనం వహించమని ఆదేశించడం జరిగింది. అబూ హురైరా రజిల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఒక వ్యక్తి కవిత్వాల ద్వారా తన కడుపు నింపటం కంటే చీము ద్వారా తన కడుపు నింపటమే మేలు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు ఇలా ప్రవచించారు, ఒక వ్యక్తి కవిత్వాల ద్వారా కడుపు నింపటం కంటే చీము ద్వారా తన కడుపు నింపడమే మేలు అని అన్నారు బుఖారీ మరియు ముస్లిం హదీస్. అంటే అశ్లీల కవిత్వం ద్వారా తన కడుపు నింపడం చాలా చెడ్డ విషయం. వేస్ట్ అంటే పాటలు లేదా ఇతర వ్యక్తులను పొగడటం లేదా ఇంకా ఏదైనా ఇటువంటివి అశ్లీలానికి సంబంధించినవి, కామాలకు సంబంధించినవి, కామెడీలకు సంబంధించినవి, ఇటువంటి కవిత్వాలు ఏవైతే ఉన్నాయో అటువంటి కవిత్వాల ద్వారా తన కడుపు నింపడం చాలా చెడ్డ విషయం. అదేవిధంగా కవిత్వాల ద్వారా సంపాదించడం కూడా చాలా చెడ్డ విషయం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి దైవ గ్రంథానికి, దైవ ధ్యానానికి, దైవ భక్తికి, ధర్మ జ్ఞానానికి దూరంగా ఉంటాడు. అందువల్ల ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. కవిత్వం ఓకే, కవిత్వం సరే చెప్పవచ్చు, కానీ ఆ కవిత్వం ధర్మానికి వ్యతిరేకంగా ఉండకూడదు. పాటలు, కవిత్వాలు, కథలు, సినిమాలు, సీరియళ్ళు, నాటకాలు ఇటువంటి వాటికి సంబంధించిన వాటి జోలికి పోకూడదు అని దీని ద్వారా అర్థమవుతుంది. కఅబ్ బిన్ మాలిక్ రజల్లా గారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అల్లాహ్ సుబ్హానహు వతాలా కవిత్వం గురించి ఏమి అవతరింపజేశాడు అని అన్నారు. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, విశ్వాసి తన కరవాలంతో యుద్ధం చేస్తాడు, ఇంకా తన నోటితో యుద్ధం చేస్తాడు, తన కరవాలంతో కూడా చేస్తాడు, తన నోటితో కూడా చేస్తాడు. ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ అల్లాహ్ సాక్షి. నీవు అవిశ్వాసులను బాణాలతో కొట్టినట్టు కవిత్వాలతో కొట్టి చంపుతున్నావు అని అన్నారు. షర్హు సున్నహ్ అనే హదీస్. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్. ఆయిషా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హస్సాన్ రజల్లా గారి కోసం మస్జిద్లో మెంబరు పెట్టించేవారు. దానిపై అతను నిలబడి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరఫున అవిశ్వాసుల కవిత్వాలకు సమాధానం ఇచ్చేవారు. ఇంకా తన కవిత్వాల ద్వారా గర్వాన్ని ప్రదర్శించేవారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హస్సాన్ రజల్లా గారికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమర్థనలో అవిశ్వాసులపై గర్వం ప్రదర్శిస్తున్నంత వరకు జిబ్రీల్ అలైహి వసల్లం అతనికి సహాయం చేస్తూ ఉంటారు అని అన్నారు బుఖారీ హదీస్. అనస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద ఒక ఒంటెలను తోలేవాడు ఉండేవాడు. అతని పేరు అంజషహ్. అతని గొంతు చాలా మనోహరంగా ఉండేది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో, ఓ అంజషహ్, ఒంటెలను మెల్లగా తోలు, అద్దాలను విరవకు, అంటే స్త్రీలను అని అన్నారు బుఖారీ మరియు ముస్లిం హదీస్. అంటే ఒంటెలు తోలటం, అరబ్లు ఒంటెలు నడుస్తూ అలసిపోతే వాటిలో చురుకుతనం తేవడానికి మంచి స్వరంతో కవిత్వం చదివి వినిపించేవారు. కవిత్వం విని ఒంటెలు చురుగ్గా
నడిచేవి. అంజష ఒంటల్లో చురుకుతనం తేవడానికి మంచి స్వరంతో కవిత్వం చదువుతున్నారు. స్త్రీలు కూడా ఒంటెలపై ఉన్నారు. అంటే స్త్రీలు గాజు వంటి వారు. ఒంటెలు వేగంగా నడవడం వల్ల స్త్రీలు పడిపోయే భయం వేసింది. అప్పుడు ప్రవక్త మమోసస్లో, ఓ అంజష కవిత్వం ఆపు, ఒంటెలు మెల్లగా నడవని, స్త్రీలు కింద పడి గాయాల పాలు కాకుండా అని అన్నారు. అబూ సయ్యద్ కుదిరి రజల్లా గారి కథనం ప్రకారం, మేము ప్రవక్త మమోసస్ల వెంట అరబు ప్రాంతానికి వెళుతున్నాము. ఒక కవిత్వం చదువుతూ ప్రవక్త మమోసస్ల పక్క నుండి వెళ్ళాడు. ప్రవక్త మమోసస్ల అతని అశ్లీల కవిత్వం విని, ఆ సైతాన్ను పట్టుకోండి అని అన్నారు. ఎందుకంటే మనిషి తన కడుపును కవిత్వంతో నింపటం కంటే చీము నిద్రతో నింపటం మంచిది అని అన్నారు. ముస్లిం హదీస్. అల్లా మేము ఇటువంటి చెడు రకాలైన మ్యూజిక్లు, పాటలు, కవిత్వాలు, కథలు, ఇటువంటి వాటికి దూరంగా ఉండి మీ ధర్మం ప్రకారం నడుచుకునే అవకాశాన్ని ప్రసాదించమని మేము మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాము. ఆమీన్.